हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। नेनु ना सैमसंग अवेन या रिव्यू इवबोना इदे मैं क्रोत पर्चे चसा बॉक्स अवेन तो वचैंडी इवच्चे चूसर कदा ब्लैक कलर उ मन पिज्जा वगैरह चुस्कोड़ा और प्लेट लाटते इच्छा इधे चला हेवी उ इदे रैक्स अंडी ग्रिल की वाट की यूज कदा अवच्चे टू इच्छा और चिन्नदी इंकोटे पेदी इधी 28 लीटर्स अवेन अन्ट मन की 12,000 वरकू पड़ती। इंका इप्ड मैं अवेन चूसा ओवराल अवेन इलादी चला चला बहुत चूँ इदे कंट्रोल पैनल मन की लोपल चूदा मन एला लोपल चूँ इलाइए इच्छा इधर टर्न टेबल अटार ग्लास कदमी दी सो इध दींट इपड़ेदना बैठी मन कुछ अभी कोई अभी रौंड तिगदी दी मन अडजस्टू इलावी चक्कर चला कंफर्ट उ अंड चूँ इध कदा पड़ना मन त्वर तुड़कोवच्छ चाला ईजीग पोदना मसाला वगैरह पड़ना लोपल इदे चला बहुत अंड इक चूसर कदमी इकड़ो स्टिकर अभी मन के अटैचार इकड़ प्रतीदी एंटे ये रेसीपीस मन दींट अवेन वंको वीटी इक डीटेल मन की इवबड़दी टाइम मन एला सैटी अगुरी इकड़ उदन सो चूँगी इक मई स्लिम फ्रई अंटे इंडियन स्लिम फ्रई अंटे एमेम वंकोवच्छे अद्ते मोतम डीटेल मन की सो इपड़ी फंक्षनिंग एला मन चूदा। सो चूसर कदा इकड़े मन की टाइम का टाइम मन सैटेक टेमपरेचर अवी इकड़े मन को हीट पे असीप्ले अति सो फस्ट आपशन वे स्लिम फ्रई अन्ट स्लिम फ्रई अंटे इप्ड मन इकड़कें चूदा इक मन स्टिकर अंटार कदा अकड़े चूँ स्लिम फ्रई अंटे इकड़ा चिप्स का समोसा पॉकेट्स मन की अम्मतार कदा बैठ रेडी टू कुक तस्कोचे मैं अवेन पेटेकोवच्छ कटलेट्स लाटी ब्रेड पकोरा मसाला फ्रेंच फ्राइज इलांटी मन स्लिम फ्राई पेटेकोवची इप्ड सपोज मैं समोसा भी रेडी टू कुक अभी ओपन चेसी दीनमीदी इकड़ा स्लिम फ्राई क्लिक అక్కడ ఆటోమేటిక్ గా 1 అని వచ్చింది। ఇక్కడ మనకి ఏం చూపించాడు సమోసా పకోడాస్ అంటే 1:1 సో అలా చెప్పినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ క్లాక్ ఆఫ్ సెలెక్ట్ అన్న చోట క్లిక్ చేసామంటే మనకి పైన ఆటోమేటిక్ గా చూసారు కదా 1 అని వచ్చేసింది అది 1:1 సో ఇక్కడ ఇప్పుడు మనం దాన్ని స్టార్ట్ చేసుకోవాలండి। అండ్ ఇక్కడ కావాలనుకుంటే మనం టైం కూడా పెంచుకోవచ్చు కొన్నిటికి 1:2 అలా ఉంటాయి కదా సో అలాంటి వాటికి 1:2 అని చెప్పేసి ఇదేం తగ్గించుకోవడానికి ఇప్పుడు స్టార్ట్ అన్నామంటే అక్కడ ఆటోమేటిక్ గా మనకు టైం అన్నది స్టార్ట్ అయ్యింది అది 11 మినిట్స్ ఆ 15 మినిట్స్ ఆ అన్నది సో ఇప్పుడు అప్పుడు మనకు కుక్ అయిపోయిందండి అది వచ్చేసి స్టాప్ ఆప్షన్ నేను ఆఫ్ చేశాను ఇక్కడ వండడానికి ఏం లేదు కాబట్టి ప్రెజెంట్ నేనైతే మీకు ఏం చూపించట్లేదు సో నెక్స్ట్ వచ్చేసి రోటీ నన్ అక్కడ కూడా టైం చూడండి 1 అని పెట్టాడు అలా మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఇదే ప్రాసెస్ అండి అండ్ వాళ్ళకి ఇన్స్టాలేషన్ కి వచ్చినప్పుడు మనకు చెప్తారు కొడండి కొంతమంది సో అవి కూడా చూసి మన వాళ్ళ దగ్గర చూసి ఈజీగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కర్డ్ కూడా చేసుకోవచ్చుండి తోడేసేసి మనం అవెన్ లో పెట్టేసుకుంటే అది పెరిగిపోయిద్ది నెక్స్ట్ వచ్చేసి పవర్ డిఫ్రోస్ట్ అంటే ఇది మనకి ఏదైనా చికెన్ అలాంటివి ఫ్రిజ్ లో పెట్టినప్పుడు బాగా గడ్డ కట్టేస్తాయి కదా సో వాటిని తీసుకొచ్చి మనం అవెన్ లో పెట్టామంటే మనకి ఈజీగా ఇది కరిగిపోయిది ఎక్కువ మనకైతే బయట చాలా టైం తీసుకునేది సో మనకు ఆ ప్రాసెస్ అంతా అవసరం లేదండి ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఈ అవెన్ వచ్చేసి సెల్ఫ్ క్లీనింగ్ అదే క్లీన్ చేసుకునేది అండ్ కాంబీ అంటే మనకి ఏదైనా కన్వెన్షన్ గ్రిల్ మైక్రో వేవ్ వీటన్నిటిని కలిపి కాంబీ అంటారండి మొత్తం బేకింగ్ దగ్గర నుంచి గ్రిల్ అదంతా ఇది దాంట్లోనే సో అది వచ్చేసి కాంబీ అంటే ఆప్షన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షన్ మోడ్ అని చెప్తే మనం ఏదైనా బేక్ చేసుకోవడానికి కన్వెన్షన్ మోడ్ అండి గ్రిల్ అంటే తెలుసు కదా గ్రిల్ చేసుకునేవి మైక్రోవేవ్ అంటే ఏదైనా వేడి చేసుకోవాలి అన్నం రైస్ లాంటివి అని అనుకున్నప్పుడు అది ఇంకొచ్చేసి చైల్డ్ లాక్ అని ఉంది కదండి చైల్డ్ లాక్ అన్నది మనం పెట్టేసామంటే ఆ ఫంక్షనింగ్ అన్నది ఏమవ్వదు పిల్లలు ఉన్న వాళ్ళు ఆ చైల్డ్ లాక్ పెట్టేసుకున్నామంటే పిల్లలు తీస్తారన్న ఇబ్బంది కూడా మనకు ఉండదండి సో ఇది వచ్చేసి క్లాక్ మనం టైం సెట్ చేసుకునేది స్టార్ట్ 30 సెకండ్స్ అంటే ఎప్పుడైనా మనకి ఏదైనా కుక్ టైం పెట్టుకున్న తర్వాత కుక్ అవ్వలేదు అంటే ఒక 30 సెకండ్స్ పెంచుకోవడానికి అదైతే యూస్ చేస్తాము
సో ఇప్పుడు ఈ మైక్రోవేవ్లో నేను తందూరీ చేయబోతున్నానండి. సో ఆ రెసిపీ కూడా మనం చూసేద్దాము. తందూరీ చేయడం కోసం ఫస్ట్ నేనైతే మొత్తం ఒక చికెన్ని తీసేసుకున్నాను. ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేస్తున్నాను. నిమ్మకాయ వేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని కారం కలుపుకుంటున్నానండి. జస్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ ఉంటే చాలు. ఆ జ్యూస్ తీసుకొని దీంట్లో ఇలా మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. మసాలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ ఏదైతే మనం చికెన్ అయితే కడిగి నీట్గా పెట్టుకున్నామో ఆ చికెన్కి ఈ మసాలా అన్నది అప్లై చేసేద్దామండి. ఫస్ట్ ఈ మసాలా అప్లై చేయడం వల్ల నెక్స్ట్ మనం యాడ్ చేసే కారం ఇవి అప్లై చేయడం వల్ల చికెన్కి నెక్స్ట్ మనం ఏ మసాలా అయితే అప్లై చేస్తామో అదైతే బాగా అద్దిద్దండి. అందువల్ల ఫస్ట్ ఇదైతే మనం అప్లై చేసేసుకోవాలి. సో మొత్తం చికెన్కి అయితే నేను మసాలా అప్లై చేసేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో వేసి మెయిన్ మసాలా చూద్దాం. దానికోసం నేను ఒక కర్డ్ తీసుకున్నాను. దాంట్లో కారం వేసుకున్నాను. యోగర్ట్ అనేది దొరికింది కదా, అదైతే ఇంకా మంచిదండి. తందూరి మసాలా వేసుకున్నాను నేను దీంట్లో. మీకు అవైలబిలిటీలో ఉంటే వేసుకోండి, లేకపోతే జీరా పౌడర్ ధనియా పౌడర్ అయితే వేసుకోండి. సో ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే మీరు పసుపు కూడా కలుపుకోండి, నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను. అండ్ దీంతోపాటు నల్ల మిరియాల పౌడర్ కూడా ఒక టీపు స్పూన్ అయితే నేను వేసుకున్నానండి. సో ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ మనం బాగా కలుపుకోవాలి. సో ఇలా మసాలాలన్నీ ఇవి మనం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్కి మనం బాగా అప్లై చేసుకోవాలండి. చక్కగా నీట్గా మనం లోపల వరకు వెళ్ళే వరకు అప్లై చేసుకోండి మసాలాలని. సో ఇప్పుడు ఈ మసాలాలన్నీ అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఒక 6 అవర్స్ పాటు, అంటే ఓవర్ నైట్ పెడితే ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిదండి మ్యారినేషన్కి. లేదనుకంటే కనీసం ఒక 2-3 అవర్స్ అయినా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్నామంటే చాలా బాగా చికెన్ మెత్తగా అయిద్దండి, చాలా బాగుండిద్ది. మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఇప్పుడు దీన్ని ఒక 2-4 అవర్స్ పాటు అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు బయటకు తీసేసానండి. 4 అవర్స్ తర్వాత తీసేసిన తర్వాత దీనికి నేను కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, మొత్తం చికెన్కి అయితే నేను ఆయిల్ అప్లై చేసేసి పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్ళి మైక్రోవేవ్లో గ్రిల్ చేద్దాము. సో ఇప్పుడు మనం మైక్రోవేవ్లో గ్రిల్ ఎలా చేయాలి అన్నది చూద్దామండి. గ్రిల్ చేసే ముందు అవన్నీ ఒక 10 మినిట్స్ మనం హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేను 200 డిగ్రీ టెంపరేచర్ వద్ద అయితే గ్రిల్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి మనం టైం వచ్చేసి 15 మినిట్స్ పెట్టుకుంటామండి. ఒక సైడ్ 25 మినిట్స్, ఇంకో సైడ్ 25 మినిట్స్ అన్నమాట. సో ఇక్కడ మనం టైం అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. చూడండి, ఇలా చెప్పాను కదా, మనం అవెన్ స్టార్ట్ చేయగానే లోపల ఏదైనా పెట్టి రౌండ్ తిరిగిద్దని. చూడండి, ఇప్పుడు ఇలా రౌండ్ ఇలా తిరుగుతూ ఉండిద్ది. సో నాదైతే 25 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను దీన్ని ఉల్టాగా తిప్పేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు ఇంకో 25 మినిట్స్ పాటు నేనైతే గ్రిల్ చేసుకుంటున్నాను. సో మొత్తం 50 మినిట్స్ గ్రిల్ అయిన తర్వాత చూసారు కదా, నా చికెన్ అయితే టోటల్గా రెడీ అయిపోయిందండి. సో ఇదేనండి అవెన్లో నేను గ్రిల్ చేసుకున్న చికెన్. ఇదైతే చాలా బాగా వచ్చింది. దీన్ని మేము రోటీతో సర్వ్ చేసుకున్నాము. సో నా వీడియో ఎలా ఉందో నా కామెంట్స్లో చెప్పండి. అండ్ మా అవెన్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు ఎవరైనా అవెన్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కన్వెన్షన్ మోడ్లో 12,000లో రీజనబుల్ రేట్లో శాంసంగ్ 28 లీటర్స్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా తీసుకోవచ్చు. ఇది అమెజాన్లో అయితే మనకు అవైలబిలిటీలో ఉంది. సో మీరు కూడా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళైతే ఇది ట్రై చేయొచ్చండి. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బాయ్.